కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ మండల కేంద్రం ఒండిమిటనందు నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ తరపున పేద బలహీన వర్గాలకు మరియు ముస్లిం మైనారిటీ ఇమాంలకు మౌజిన్లకు ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుహాన్ చేతుల మీదుగా పింఛన్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పురాతనమైన వైద్యం ఆయుష్ శాఖ ఆయుర్వేద మందు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అన్ని రోగాలకు వైద్యం అందుబాటులో ఉందని పురాతన వైద్యం వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆయన ఈ రోజు ఉచితంగా పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తారు. ఏపీ తెలంగాణ వరకు అందరికీ పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని ప్రభుత్వ అనుమతులతో మా ట్రస్ట్ తరపున ఇవ్వడం జరుగుతుందని ఆయుర్వేద వైద్యం వాడాలని తెలిపారు. నెల నెల పెన్షన్లు మరి మౌజన్లకు ఇమాములకు మక్తబులకు ఇచ్చే కార్యక్రమం జరిగింది. దాదాపు 200 మంది వరకు వారికి నెలప్పుడు నెలసరి ఏమి ఇస్తా ఉన్నామో మదరసా తరఫున సంస్థ తరఫున ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్య ప్రకటన ఏమంటే ఆయుర్వేదం సర్టిఫికెట్ కోసం కృషిలో ఉన్నాము. దేవుడు ఆయుర్వేద సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది నా పేరుతో మరి కొడుకు శృతి పేరుతో కూడా. ఇక మీదట ఆయుర్వేద మందులు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళచ్చు. అందుకోసం ప్రకటన ఏమంటే ఎవరికైతే ఆయుర్వేదం మీద అభిమానం ఉన్నదో అభిలాష ఉన్నదో ఆయుర్వేదం అంటే నమ్మకం ఉన్నదో ఆయుర్వేదం అంటే వారికి ఏమైనా తెలుసును ఏ విషయాలు తెలుసు అటువంటి వారికి ఒక సభ్యత్వం తీసుకుంటా ఉన్నాం. దాని తర్వాత ఏజెంట్గా కూడా పెట్టడం జరిగింది ప్రాంతాల వారిగా. అటువంటి వారు ఎవరైనా ఉత్సాహం ఉండేవాళ్ళు మా దగ్గరికి ఇన్షాల్లా మాతో కాంట్రాక్ట్ చేస్తే వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాళ్ళ మాకు అవసరం ఉన్నది. దాదాపు 100 రకాల జబ్బులకు మేము ఇక్కడి నుంచి మందులు స్వయంగా తయారు చేస్తాను. నేను తయారు చేసి వాటిని ప్రజల్లోకి పోయేదానికి కృషిలో ఉన్నాను. అట్లనే ఈరోజు చేసిన కార్యక్రమాల్లో పెన్షన్లతో పాటు వచ్చినటువంటి వారికి అందరికీ కూడా ఉచితంగా అన్ని మందులు ఇవ్వడం జరిగింది. షుగర్కు, దాని తర్వాత నొప్పులకు, గ్యాస్ ట్రబుల్కు వాటంటికి కూడా మనం మందులు ఇవ్వడం జరిగింది. ఇంకో ముఖ్య ప్రకటన ఏమంటే ఎవరైతే ఇమాములుగా ఉన్నారో ఎవరికైతే తక్కువ జీవితం ఉన్నదో వాళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకోవచ్చు, సభ్యత్వాన్ని పొందవచ్చు, వాళ్ళు కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ప్రబలం కావాలని అంతా ఆంధ్ర లెవెల్ అంతలకలా కూడా మన మందులు పోయి ప్రజలకు మేలు జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొక ముఖ్య ప్రకటన ఏమంటే ఎవరైతే ఇమాములుగా ఉన్నారో మోజన్లుగా ఉన్నారో మరి ఆలింలు ఏ ఏరియా అన్నా ఉండని ఒక పిల్లకాయను మాకు ఇస్తే నెల వాళ్ళకు ప్రతి ఒక్క నెలకు 1000 రూపాయలు మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం పారితోషికం. అట్లే 2-3 పిల్లకాయలు ఇస్తే మక్తం ఉండే వాళ్ళకు నెలకు 2000 రూపాయలు ఇచ్చేదని మేము సిద్ధంగా ఉన్నాం. ఇట్లా ఈ కార్యక్రమం ప్రతి ఒక్క నెల జరిగే కార్యక్రమం జరిగింది. ఇది ఈ విధంగా ముందుకు పోవాలని ఆయుర్వేదం అభివృద్ధి చెందాలని ప్రజలకందరికీ మేలు కావాలని ఆరోగ్యం రీత్యా వీళ్ళందరూ ఆరోగ్యంతో సుఖ సంతోషంతో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ భారతదేశం ఆయుర్వేదానికి పుట్టినది. ఇక్కడి నుంచి ప్రపంచం అంతా కూడా ఈ ఆయుర్వేదం అనేది ప్రబలింది. ఈ యొక్క ఆయుర్వేదాన్ని గురించి మనందరం కృషి చేయాలి. ఆయుర్వేదం అంటే ఆయుస్సును పెంచేటువంటి వేదంతో సమానం. అట్నే ప్రతి ఒక్క మూలికలు ఆకుల్లో కూడా దేవుడు ఆరోగ్యాన్ని పెట్టున్నాడు. సులభంగా తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశాన్ని దేవుడు ఇచ్చినాడు. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.